నిర్మల్ జిల్లా గురువారం రోజున కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేకమైన డ్రైవ్ లో భాగంగా జిల్లా పాలనాధికారి ముష్రఫ్ షరూఫీ మరియు అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి గురువారం పెంబి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా పెంబి తండాలో పత్తి చేనులో పనిచేసే రైతులతో ముచ్చటించి వ్యాక్సిన్ తీసుకుని వారికి దగ్గరుండి వేయించారు. తదనంతరం కాలినడకన దత్తువాగు దాటి బైక్ మీద మారుమూల ప్రాంతమైన యాపల్గూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేసుకోవడంలో నిర్లక్ష్యం వహించకుండా అర్హులైన ప్రతి ఒక్కరు వేసుకోవాలని వారు పేర్కొన్నారు. అనంతరం గ్రామస్తులు వాగుదాటడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, రోడ్డు వంతెన నిర్మించాలని కోరుగా వంతెన నిర్మించేందుకు 20 కోట్లు మంజూరు అయ్యాయని, అటవీ అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతామని వారు పేర్కొన్నారు. ఈ పర్యటనలో జిల్లా వైద్యాధికారి ధనరాజ్, సర్పంచ్ చంద్రకళ, ఎంఆర్ఓ రాజ్మోహన్, ఎంపీడీఓ మెడికల్ ఆఫీసర్ కిరణ్మై, మాస్ మీడియా రవీందర్, ఎంపీఓ రత్నాకర్, గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. నలవద్దమ్మా.